హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై చిన్ని గార్డెన్. ఇవాళ గ్లాడియోలస్ అయిపోయాయండి. ఈ దుంపలు తీసి వేరుగా పెట్టేయమన్నారు. మళ్ళీ ఎండ పెట్టేసి ఆ సీజన్ అప్పుడు మాత్రం వేసుకోవాలన్నారు. ఇవాళ తీసేసాను. ఆ పార్ట్స్ అన్ని ఖాళీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వీటిల్లో మందారాలు రెండు రకాలు నేను కొన్నాను. ఇవి పెడతాను ఇప్పుడు. చూడండి, మంక పక్కగా లేకుండా ఎంత చక్కగా నట్టిందో. నేను ఇందులో ఎక్సెల్ కూడా అన్ని ఎండబెట్టేసి వీటిని పొడి చేసి పెట్టుకున్నాను. మిక్సీ వేసేసి పొడి పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులో కలిపేసాను నేను. ఇంకా మళ్ళీ కొంచెం వేస్తాను. పక్కనే గులాబీ కొమ్మ పెట్టానండి, పింక్ కలరు. చాలా కొమ్మలు పెట్టాను, ఒక్కటి వచ్చింది. ఇంకోటి ఎయిర్ లేయరింగ్ అని చెప్పాను కదండి, ప్రయోగం చేశానని, అది సక్సెస్ అవ్వలేదు. ఒకటి చనిపోయింది. ఎందుకో అవి ఎలాగో చనిపోతున్నాయి కదా అని ప్రయోగం చేశాను. ఇంకొకటి మాత్రం ఇంకా అలాగుంది, చూడాలి అది ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇవి తీసి పెట్టుకుంటాను. ఇదిగోండి, కొంతవరకు తీసేసాను మట్టి. పూర్తిగా తీయకూడదు ఎప్పుడు, మళ్ళీ మొక్క కోలుకోవటానికి టైం పడుతుంది కాబట్టి. కొంచెం మట్టి ఉంచుకొని, ఈ వేర్లు మరీ పెద్దగా లేవు కాబట్టి నేనేం కట్ చేయటం లేదు, ఇలాగ పెట్టేసేస్తున్నాను. చూడండి, చిన్న చిన్ని వేర్లు వచ్చాయి, ఇలాగ పెట్టేస్తాను. ఇది కూడా తీసానండి, కొంచెం మట్టి ఉంచేసి తీసేసాను. మళ్ళీ ఇంకా కొంచెం దీనికి మట్టి వేయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు కంపోస్టు అయిపోగానే టబ్లో వేసేటట్టు పెట్టుకుంటాను. ఇలాగ మట్టి కంపోస్టు తయారైంది, ఇందులో వేసేసి అలా ఉంచేసుకుంటాను. ఇంకా వానపాములు ఉన్నాయి ఇందులో కూడా. చూడండి ఎలా ఉన్నాయో వాన పాములు. మనకి ఎంత అవసరం కూడా వీటిలో ఉండటం. దీనిలో కూడా కొంచెం మట్టి వేసేస్తాను. మరీ మట్టి ఎక్కువ ఉన్నా కూడా మనం వాటర్ పోసినప్పుడు బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి తక్కువే ఉండాలి, పని ఫుల్గా ఎప్పుడు ఉండద్దు. ఇదిగోండి, ఆలు వేసాను కుండీలో. ఎండ లేకపోవటం బట్టి నాకు కొంచెం మైనస్ అయిపోతుంది అంతా. ఇదిగోండి, చక్కగా వచ్చాయి. హార్వెస్ట్ చేసినప్పుడు మీతో పంచుకుంటాను ఎలా వచ్చాయన్నది. ఓకే, కివి ఫ్రూట్స్ చెప్పాను కదండి, అవి ఇదిగోండి కొంచెం ఎదిగాయి, ఇంకా కొంచెం పెరిగాయి. దీనిలో వేసాను నేను, ఆ రోజు డైరెక్ట్గా వేసి చూపించాను. కానీ విత్తనాలు ఆరబెట్టి వేసుకుంటే
అది మంచిగా ఇలా వచ్చాయండి. నేను 2 డేస్ నీడ కారబెట్టి వేసాను, ఇవి డైరెక్ట్గా వేసాను. చిన్నగా వస్తుంది కానీ అసలు గ్రోతింగ్ లేదు, అంత రావటం లేదు. కాబట్టి ఎండబెట్టి వేయటమే వేస్తేనే మనకు మంచి ఫలితం వస్తుంది. కాబట్టి చూసుకోండి, అలా వేసుకొని మీరు కూడా ప్రయోగాలు చేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.